ప్రకాశం జిల్లా కనిగిరిలో వాగుపల్లి మాజీ సర్పంచ్ కత్తి దానియేలుపై జరిగిన అగ్రవర్ణాల దాడిని దళిత ప్రజా సంఘాలు ఖండించాయి. కనిగిరి మండలం వాగుపల్లి పంచాయతీలో పింఛన్ తీసుకుని సచివాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు వైసీపీలోని అగ్రవర్ణాలకు చెందిన నాయకులు అడ్డగించి దాడి చేశారని దళిత ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు వాగుపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందినటువంటి ఓసీ కులానికి చెందినటువంటి మూలే గోవింద్ రెడ్డి సన్నాప వెంకటరెడ్డి మూలే వెంకటేశ్వర రెడ్డి సన్నాప గోవింద్ రెడ్డి వీరం రెడ్డి బాలకృష్ణ సన్నాప శ్రీనివాసులు శ్రీరాములు రెడ్డి అలాగనే వీరం రెడ్డి సురేష్ బాబు సన్నాప శ్రీరాములు రెడ్డి అలాగనే కామరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సన్నాప రామరెడ్డి అలాగనే మేడం శ్రీనివాసులు రెడ్డి సన్నాప సుబ్రాయుడు అలాగనే మేడం శ్రీనివాసులు రెడ్డి సన్నాప కదకెట్టయ్య వీళ్ళు మొత్తం కలుపుకొని ఏకంగా నాపై దాడి చేయడం జరిగింది. మా ఇద్దరిపైన దాడి చేయడం జరిగింది.